కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఉదయం ఆదిపురుషుకు సంబంధించి హీరోయిన్ దాని డైరెక్టరు తిరుమల దర్శనానికి వచ్చిన తర్వాత మహద్వారం ముందు వచ్చి ముద్దులు పెట్టుకోవడం, కౌగులించుకోవడం, ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకోవడం, ఇదేమి పిక్నిక్ స్పాట్ కాదు, టూరిస్ట్ స్పాట్ కాదు, షూటింగ్ స్పాట్ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. మీరు ఇలా చేయడం వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మీరు వివరించారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, అలాగే బహిరంగ లేఖ కూడా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మేము చేయమని చెప్పి బహిరంగ లేఖ కూడా రాయాల్సిందిగా నేను టీటీడీ ధర్మకర్తలు మాజీ సభ్యుడిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా టీటీడీ అధికారులు కూడా ఇది ఏదో చూసి చూడట్టు వివరించకుండా వెంటనే వారికి నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే తిరుమలలో ఉండే నియమ నిబంధనలు అతిక్రమించారు కాబట్టి ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, మనందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి, మనందరికీ పెద్ద వెంకటేశ్వర స్వామి, ఆయనకొకరికే మనం సమాధానం చెప్పాలా? వీళ్ళకి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వారి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోతే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను టీటీడీ అధికారిని డిమాండ్ చేస్తున్నాను. ప్రముఖ హీరోయిన్, ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా స్వామివారి దర్శనానంతరం ధ్వజస్తంభం ముందరకొచ్చి అక్కడ ఫ్లయింగ్ కిస్సులు, హగ్గులు, కిస్సులు ఇచ్చుకోవడం ఏదైతే ఉందో భక్తులు తీవ్రంగా ఆవేదనకు లోనయ్యారు. వెంటనే వాళ్ళు చేసినటువంటి తప్పుకు క్షమాపణ చెప్పాలి. అది క్షమాపణ చెప్పడం అంటే స్వామివారికి చెప్పినట్లుగా భావించాలి. టీటీడీ యాజమాన్యం కూడా ఒక మార్గనిర్దేశాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మేమందరం కూడా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ చాలా ఎంజాయ్ చేశాం. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాన్ని నవీన కాలంలో ఈ సమాజానికంతా కూడా తెలియజేసే విధంగా చాలా అద్భుతంగా తీశారు. కానీ అలాగా ఆధ్యాత్మిక విషయాల మీద కూడా పట్టున్నటువంటి వ్యక్తులు అలాంటి ఆలయం ముందర ఏ విధంగా ప్రవర్తించాలి, మనల్ని అంతా కూడా భక్తులందరూ కూడా అనుకరిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, మన సెలబ్రిటీలు కాబట్టి. సో ఇలాగ సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా ఆలయం ముందర బరి తెగించడం ఏదైతే ఉందో తప్పు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం.